నమస్కారం నా పేరు ఆకుల నర్సయ్య రాజంపేట నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజున రిపబ్లిక్ డే శుభ సందర్భంగా ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా రాజంపేట ప్రజలకు ఇంతకు ముందు ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి మెడికల్ కాలేజీని ఈ రాజంపేట ఎంపీగా పోటీ చేసినటువంటి మిథున్ రెడ్డి గారు తన అధికార బలంతో తన అంగబలంతో తీసుకెళ్లి మదనపల్లిలో స్థాపించుకున్నారు మా ప్రజలకు అన్యాయం చేశారు కానీ తర్వాత అన్నమయ్య జిల్లాగైనా మా రాజంపేట నియోజకవర్గాన్ని ప్రకటిస్తారని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం కానీ ఈ రోజున ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పిదం చాలా ఘోర తప్పిదం చరిత్రనే మీరు తిరగరాస్తూ ఎంతో మంది కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ రాజంపేటకు కోతవేటు దూరంలో 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అన్నమ తాళ్ళపాకలో జన్మస్థలం అయినటువంటి అన్నమయ్య గారి జన్మస్థలం అయినటువంటి తాళ్ళపాక ఇక్కడ ఉంటే రాయచోటుని తీసుకెళ్లి మీరు జిల్లా కేంద్రం ప్రకటించి అక్కడ అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తారా ఏ విధంగా ప్రకటిస్తారండి అంటే మీరు అన్నమయ్య భక్తుల్ని అన్నమయ్య ఆయన కష్టపడి ఏడుకొండల వెంకన్న స్వామికి ఎన్నో వేల కీర్తనలు రాశారు వాటన్నిటి కూడా మీరు అవమానపరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు చరిత్రలో మీరు మైలురాయిగా ఇక్కడ మిగిలిపోతారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ గారు కావచ్చు మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ మాత్రం మనం రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తే రాజంపేటలో మనం ఉనికిని కోల్పోతాము అన్నమయ్యను మనం అవమానపరిచిన వాళ్ళు అవుతాం చరిత్రహీనులుగా మిగిలిపోతాం అని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వెంటనే రాజంపేటను మాత్రమే అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి రాజంపేట ప్రజల తరపున ప్రతి కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా అందరి తరపున మేము ఒకటే వేడుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని కాదు మాకు అంగబలం ఉంది అధికార బలం ఉంది మేము చెప్పిందే శాసనం అని మాత్రం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రజల్లో రాబోయే రోజుల్లో వ్యతిరేకత చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు అన్నమయ్య గారు ఇక్కడ పుట్టారు ఈ తాళ్ళపాకలు ఆడుకున్నారు ఈ మట్టిలో పండిన పంట తిన్నాడు ఈ మట్టిలో ఆడుకున్నటువంటి వ్యక్తి కవితామహుడు అంటారు కాబట్టి ఎన్నో వేల కీర్తనలు రాశారు వెంకన్న స్వామికి ఏడుకొండల వాడికి కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి పునరాలోచన చేయండి మా ప్రజల ఆవేదన అర్థం చేసుకోండి ఖచ్చితంగా రాజంపేటను మాత్రమే అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు కాబట్టి మీరు పెద్దవాళ్ల ఒత్తిళ్లకు లొంగు పై అధికారులు మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేసి రాజంపేటను కాకుండా రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజంపేట ప్రజలందరం కూడా కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా పోరాటం చేసి ఖచ్చితంగా రాజంపేటను అన్నమయ్య జిల్లాగా సాధించుకుంటాం దీనికి అవసరమైతే మా జనసేన పార్టీ అధ్యక్షుల నాయకులు మా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అన్నమయ్య పుట్టిన గడ్డ మా రాజంపేట అడ్డ అని చెప్పేసి తాళ్ళపాక పేరును అన్నమయ్య ఆయన పుట్టినటువంటి ఈ అన్నమయ్య ఇక్కడ ఆడుకున్నటువంటి ఈ ప్రదేశాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాగా సాధించుకునే వరకు కూడా మేము నిద్రపోవని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.